బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సోనక్ మొన్న ఆకస్మికంగా ఉక్రెయిన్ వెళ్ళాడు, వచ్చాడు. ఆ సందర్భంలో తను దానికి ఫరంగా చాలా సాయం చేస్తామని చెప్పాడు. ఆ తర్వాత బయటపడింది ఏంటంటే, ది టైమ్స్ లాంటి వాళ్ళు బయటపెట్టింది, వాస్తవానికి పెట్రోల్ డీజిల్ కొరత, ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్నటువంటి బ్రిటన్లో ఉన్నటువంటి ప్రజలకి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అటు వెళ్ళొచ్చారు. రెండవది ఏంటంటే, రష్యా నుండి వేరే దేశాల ద్వారా ఆయిల్ కొంటూనే ఉంది. ఇటు జర్మనీ కానీ నెదర్లాండ్స్ కానీ అట్లాంటి ద్వారా ఆయిల్ కొంటుంది, రష్యన్ ఆయిల్ని బ్రిటన్ కొంటుంది అన్నటువంటి విషయం కూడా బయటపడింది. అయితే దాన్ని కవర్ చేసుకుంటూ ఇప్పుడు కొత్త అంశం అంటే ఉక్రెయిన్ వాళ్లతో మాత్రం సంతృప్తి పరిచేందుకోసం అని చెప్పేసి జెలెన్స్కీకి 6 వారాల ఇది శిక్షణ ఇస్తూ, అంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఐనో వాలిస్ తాజాగా బయటపెట్టింది ఏంటి అంటే, హెలికాప్టర్స్ని 10,000 ఆర్టిలరీ రౌండ్స్, ఆయుధ ఆర్టిలరీ రౌండ్స్కి సంబంధించిన మందుగుండు సామాగ్రి, అట్లాగే 3 MGV హెలికాప్టర్స్ని ఇవ్వబోతూ ఉన్నారట. ఈ హెలికాప్టర్స్కి ఇప్పుడు అర్జెంటుగా అక్కడి నుంచి కొంతమంది టీముని పంపించమని బ్రిటన్ సలహా ఇచ్చింది. ఎందుకు అంటే, ఇప్పుడు మొన్న జర్మనీ విషయంలో బయటపడింది కదా, జర్మనీ కానీ ఇతర దేశాలకు సంబంధించిన ఆయుధాలు వాళ్ళు వాడలేకపోతున్నారు, వాళ్ళకి ట్రైనింగ్ లేదు అక్కడ, దాంతో అవి ఊరికినే పాడైపోతున్నాయి, దాంతో యుద్ధం మధ్యలో ఓడిపోతున్నటువంటి పరిస్థితి ఉక్రెయిన్ది. కాబట్టి ఉక్రెయిన్ నుంచి ఒక సైనిక పటాలం ప్రస్తుతం బ్రిటన్కి చేరుకుని 6 వారాల పాటు శిక్షణ పొందుతున్నారు ఈ హెలికాప్టర్ల మీదన. ఆ తర్వాతన వాటిని తీసుకుని అక్కడికి వెళ్తారు. టోటల్గా నార్దర్న్ యూరప్ కూడా ఒక పక్కన సహాయానికి ముందుకొస్తుంది. $59 మిలియన్ ప్యాకేజీ ప్రకటించింది. ఇరాన్ డ్రోన్లను కూడా, డ్రోన్లను ఎదుర్కొనేటువంటి కొత్త తరహా వాటిని ఇస్తున్నారు. కోల్డ్ వెదర్ వెపన్స్ని, అంటే కోల్డ్ వెదర్లో కూడా పనిచేసేటువంటి వెపన్స్ని ఇప్పుడు బ్రిటన్ కొన్నింటిని ఇస్తుందంట. దీని మీదనే రష్యా సీరియస్ అయింది, మీరు వాళ్ళకి అట్లాగే ఇస్తూ ఉంటే మేము స్పందిస్తాము, తీవ్రంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించింది.